హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ మా అక్క వస్తుందన్నమాట ఇండియా. ఆఫ్టర్ 4 ఇయర్స్ వస్తుంది మా అక్క. సో మంచిగా కొంచెం సర్ప్రైజ్ ఇచ్చి, కొంచెం డెకరేషన్ చేసి కేక్ కట్ చేపిద్దాం అనుకుంటున్నాము. సో ఇప్పుడు మా అక్క ఇప్పుడు ఇంకొక లైక్ ఇప్పుడు ఢిల్లీలో ఎక్కిందనమాట. ఇంకొక 4 అవర్స్లో విజయవాడలో ఉంటుంది. సో ఈ లోపు ఇక్కడ ఇందులో డెకరేషన్ చేసేసి కేక్ అవన్నీ తెచ్చిపెట్టేసి డైరెక్ట్గా విజయవాడ వెళ్ళి పిక్ చేసుకోవాలి మా అక్కని. సో చాలా ఎక్సైటెడ్ ఉన్నాం మా అక్క వస్తుందని చెప్పేసి. లైక్ 4 ఇయర్స్ చాలా ఇయర్స్ అయిపోయింది చూసి మా అక్కని. ఈవెన్ మా తమ్ముడు కూడా, మా తమ్ముడు మా అక్క వెళ్ళినప్పుడు ఎంత ఉన్నాడు, ఇప్పుడు ఎంత అయిపోయాడు, నాక నా హైట్ ఎక్కువ అయిపోయాడు. అండ్ మా మమ్మీ డాడీ అంతా చాలా ఎక్సైటెడ్ ఉన్నారు అనమాట. అండ్ మా అక్క షీరన్ చూడడం కూడా ఫస్ట్ టైం అనమాట. సో ఫస్ట్గా డెకరేషన్ చేసేయాలి. ఇప్పుడు ఆల్రెడీ 3 అయిపోయింది, ఇంకో 3 అవర్స్ ఉంది, 6 కల్లా బయలుదేరదాం అనుకున్నాం అనమాట. నిన్నే వెళ్ళి మొత్తం డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ కొన్నాను అనమాట, ఇవన్నీ చూపిస్తాను. సో నిన్న వెళ్ళి మొత్తం డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ తీసుకొచ్చాను, ఇవన్నీ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చాను అనమాట. చాలా వేడిగా ఉంది అందుకని టాప్ మార్చుకున్నాను. టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది బయట, కొంచెం ఏసీలోకి కొంచెం బయటికి వెళ్ళి నడుస్తున్నాను. మా ఫ్రెండ్ కూడా వస్తానని చెప్పింది డెకరేషన్ హెల్ప్ చేయడానికి. సో తను కూడా పిలవాలి ఇప్పుడు కాల్ చేసి. బెంగళూరు అనేది ఇంకా బాగుంటుంది. నేను చెప్పాను వాడు ఎగ్జామ్ పట్టించుకొని వస్తా అన్నాడు. బ్రో ఎగ్జామ్ పట్టించుకొని అది ఇది అన్నాడు బ్రో. లైక్ ఇప్పుడు రాలేదు, ఎంత వేడిగా ఉందంటారు. మరి 6 నుంచి వస్తే ఎంత ఉంటుంది? పొద్దున్నొస్తే అదిరిపోయాను నాకు. ఇదే బెటర్. ఫ్లైట్ లో 26 అన్నాడు. ఐ వాస్ లైక్ ఓకే పర్లేదు, బానే ఉంటుంది. మరి చచ్చిపోను. నేను చూడను బ్రో, ఇంట్లో నేను రోలానంది లోపలికి ఇటే ఇటే ఇటే. హ్యారీ హాయ్ హాయ్ చూపి.
కలిపేసుకుంది ఫ్యామిలీలో. 5 years. బాగుంది దీంట్లో. Thanks for watching. Bye.